మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉపాధి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకి కనీసం 100 రోజుల ఉపాధిని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రతి ఉపాధి హామీ కూలీకి కనీస వేతనం 211 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి తెలిపారు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా పురస్కరించుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు గతంలో ఎప్పుడైతే ఫుడ్ ఫర్ వర్క్ అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు రైతులకు కానీ రైతు కూలీలకు కానీ తిననికి తిండి లేక ఆకలి చావులు నివారించడానికి వలసలు నివారించడానికి ఏర్పాటు చేసిన ఈ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ ద్వారానే ఇక్కడ ఫండ్స్ రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గజ్వేల్ మండల్లో ఈ మధ్య ఏదైతే ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు ఏవైతే ప్రభుత్వ పరంగా ఉన్నాయో ఇవన్నీ నేను సద్వినియోగం